వేయి మాటల కంటే ఒక పాట శక్తివంతమైనది. అలాంటి పాటనే ఆకలింపు చేసుకుని ప్రజా గాయకుడిగా పేరొందిన దేవిశ్రీ మనతో ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన దేవిశ్రీ ఇప్పటికే వేలాది పాటలు రాసి ప్రజా ఉద్యమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవిశ్రీ గారు నమస్తే. నమస్తే అన్న. పాటే ప్రాణంగా ముందుకు సాగిపోతున్నారు, అసలు మీ నేపథ్యం ఏంటి? అసలు నేను పుట్టింది పార్వతీపురం, అంటే బల్లిపేట మండలం, విజయనగరం జిల్లా వస్తుంది. మాది పెద్దంపేట ఊరు, ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో తాతగారు కూడా గౌతు లచ్చన్న గారితో ఉండేవాళ్ళు. సో ఆ తర్వాత నాన్నగారు వామపక్ష భావాలు, కమ్యూనిస్ట్ పార్టీలో రైతు సంఘంలో పనిచేయటం, వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయటం. సో నేను ఆయన కడుపులో పుట్టినప్పటి నుంచి కూడా నాన్న చిడుకులేని పట్టుకుని వెళ్ళేవాడిని. సో అప్పుడు ఈ పాట మీద కానీ లేకపోతే ఈ ఆట మీద కానీ దృష్టి కలిగింది. ఎందుకంటే ఈ సమాజంలో అంటే సంపాదన సమయం కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం చేయకూడదు, అలాగంటే ఈ సమాజంలో జీవించే నైతిక హక్కును మనిషి కోల్పోతాడని చెప్పి మా నాన్న నుంచి నేను నేర్చుకునేది. సో మనం మన బ్రతికం ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పి ఉద్దేశంతో మా నాన్నగారు పనులు చేస్తున్న నేపథ్యంలో నేను కూడా పాట ద్వారా, ఎందుకంటే కాలేజీ నారాయణరావు గారి మాట మీరు చెప్పినట్టు ముందు చెప్పినట్టు నాకు ఆ పాట ద్వారా ఆ జనాలు చైతన్యవంతులు చేయడం కోసం నేను ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసేసి ప్రజా సమస్యల మీద పాటలు పాడుతూ సుమారు ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది పాటలు పాడుతూనే బతుకుతున్నాను. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసుంటారు, పాడుంటారు? సుమారు చాలా పాడిన పాటలు అయితే చాలా పాటలు పాడానన్న, ఎందుకంటే వేల ప్రదర్శన ఇచ్చాను. నేను రాసిన పాటలు ఇప్పటికీ 1600 పాటలు అయ్యాయి. సో మొట్టమొదట నేను రాసుకున్న పాట పర్యావరణం మీద రాసుకున్న పాట, ప్రకృతి మీద రాసుకున్న పాట. అందుకు నేను ఇంచుమించు 1600 పాటలు రాశానంటే గద్దర్ గారు కానీ, లేకపోతే వంగపండు గారు కానీ, లేకపోతే శ్రీశ్రీ కానీ, లేకపోతే రావిశాస్త్రి కానీ, లేకపోతే ఇక్కడ పుట్టిన వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఉత్తరాంధ్రలో పుట్టినటువంటి మహా మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా నాకు ఆదర్శం. ఎందుకంటే మా ఇంట్లో పుస్తకాలు అద్భుతంగా ఉండేవి. సో ఆ పుస్తకాలు చదివి నేను పాటలు రాయడం, పాటలు పాడడం నేర్చుకున్నాను. అంటే ఉత్తరాంధ్ర మాండలికం, ఉత్తరాంధ్ర అంటేనే జానపదానికి ఒక కేంద్ర బిందువు. ఉత్తరాంధ్ర పాటలే ఒక ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అసలు ఉత్తరాంధ్ర జానపదం ఎలా ఉంటుంది? ఉత్తరాంధ్ర జానపదాలకు సంబంధించి అంటే మీకు వంగపండు ప్రసాదరావు గారు గుర్తొస్తారు. సో ఏం పిల్లడా ఎల్దమస్తవా అనే పాట ప్రపంచానికి తెలియపరిచినటువంటి కవి. సో ఈ మధ్య ఆయన చనిపోయారు. సో చాలా ఉత్తరాంధ్రలో జానపదం పుట్టింది, ఉత్తరాంధ్రలోనే జానపదాన్ని బతుకు బట్టగట్టింది. అయితే తెలంగాణ రచయితలు ఏమంటే తెలంగాణ రచయితలు కానీ కవులు కానీ కళాకారులు కానీ అక్కడ కళలకు ఆదరిస్తారు. ప్రభుత్వమే కళలు పోషిస్తుంది అక్కడ. సో మనకి ఇక్కడ లేదు. సో అట్లాంటి నేపథ్యం రావాలంటే ఖచ్చితంగా కళాకారుల్ని గౌరవించే స్థాయి, అలాగే రాసేవాళ్ళని గౌరవించే స్థాయి రావాలి. సో జానపదాలు ఉత్తరాంధ్ర పెట్టిన పేరు జానపదాలకి. గాబుదీతకి ఎల్లమన్నది మాయత్త ఇల్లాక వద్దన్నది మరదలు బంగారు మాల మాయత్తో ఎంతో శృంగారశీల. అంటే మీకు ఆ సాహిత్యంలో కూడా పదనిసలు ఉంటాయి. ఆ సాహిత్యం ఆ పాడేటప్పుడు అసలు మెయిన్ ఉద్యమం అంటే చదువుకున్న నేపథ్యంలో ఉద్యమ పదంలోకి ఉద్యమాల్లోకి రావడానికి కూడా కారణం ఈ పాటలే, ఈ పాటల ప్రేరణ. సో నేను చదువుకునేటప్పుడు కూడా మా స్కూల్లో పుణ్యభూమి నాదేశం పాట రాసిన ఉంది కదా జాలాది గారు, జాలాది రాజారావు గారు మా స్కూల్లో నాకు చెప్పలేదు కానీ మా స్కూల్లో చెప్పారు, చదువు చెప్పారు. సో అటువంటి మహనీయులు చరిత్ర తెలుసుకున్న తర్వాత అరే వాళ్ళు ఎంతో కొంత చేశారు, మనం పాట ద్వారా చేద్దామని చెప్పేసి నేను 10th క్లాస్లోనే పాటలు రాయడం ప్రారంభించాను. అంటే వరినాట్లు వేసేటప్పుడు శ్రీకాకుళం కానీ విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరినాట్లు వేసేటప్పుడు కూడా పల్లె పాటలు మా అమ్మ పాడుతుంది. నోమి నోమన్నలారా నోమన్నలారా సందమ్మ నోమన్నలారా సందమ్మ నోమి నోమన్నలారా నోమన్నలారా సందమ్మ నోమన్నలారా సందమ్మ అని చెప్తూ ఆ పాటలు అంటే శ్రమను మర్చిపోవడం కోసం. అమ్మని నేను చిన్నోడిని, అమ్మని అమ్మ నువ్వు అమ్మ సీతారామమ్మ నువ్వు వచ్చేసి గట్టు మీద కూర్చుని చాలమ్మ మీ కూరి మీకు ఇచ్చేతరమ్మ అని చెప్పాడు. అంటే అమ్మ గట్టు మీద కూర్చొని పాట పాడితే వాళ్ళంతా వెనక కోరస్తుగా పాడేవాళ్ళు. సో ఆ శ్రమను మర్చిపోవడం కోసం అందుకు ఆయన అంటాడు, ఏమంటాడంటే
అగడ అగడయలది నగండపు ఏలు బడిలు సుద్దల మెడల ఉంచి దొరమేన పదిలంగా మోయువేళ పద 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 బిర 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 నడు 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 పద 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 మల్టు ఆ పాద మస్తకం శ్రమిస్తూ ఓహోను ఆయాసం అయినది రాజాన పదం టప 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 చెమట పొట్టు తాళాలై పడుతుంటే కరిగి కళ్ళరాలు నరాలే స్వరాలు కడుతుంటే మాట పనితో పాటే పుట్టింది పని పాటతోటి చెత కట్టింది కాలం నందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనుల గొంతు గూడి గడిపినప్పుడు ఆకలి మంటల బాటలు ఆకల తీరే వేటలు అలమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట టప 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 చెమట పొట్లు తాళాలై పడుతుంటే కరిగి కళ్ళరాలు నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటి జత కట్టింది అంటాడు. అంటే పాటకుని శక్తి అది, శ్రమ నుంచే పాట పుట్టింది. ఇప్పుడు రజకులు ఉంటారు, బట్టలు ఉతుకుతారు, బట్టలు ఉతుకుటప్పుడు ఆ శ్రమను మర్చిపోవడం కోసం ఉస్ 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 అంటారు. అట్లాగే కొత్తగా పెళ్ళవుతుంది, కొత్తగా పెళ్ళవుతున్న నేపథ్యంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మోస్తూ హోయ్ హోయ్ హోయ్లు అంటారు. అట్లాగే మత్స్యకారుడు వేటకెళ్తాడు, వేటకెళ్ళేటప్పుడు ఆ శ్రమను మర్చిపోవడం కోసం హైలెస్సా 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 అంటే ఇది ఈ పదాలన్నీ కూడా శ్రమను మర్చిపోవడం కోసం పుట్టినవి సార్. అవును, ఎక్కువగా అంటే కర్షక లోకం ఉండే ప్రాంతమే ఉత్తరాంధ్ర. అవును, కార్మిక లోకం, కర్షక లోకం ఇదంతా ఎక్కువగా ఉండేది ఉత్తరాంధ్ర ప్రాంతం. కాబట్టి మీరు అన్నట్టు ఈ పాట, ఈ జానపదం అనేది జన చైతన్యానికి ఎంతవరకు ఉపయోగపడి ఉంటుంది? ఖచ్చితంగా జనాలని చైతన్యం తీసుకురావడంలో మొట్టమొదట పాట కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా సాంస్కృతిక ఉద్యమం లేనిదే అది మనం చాలదు. ఉదాహరణకి తెలంగాణ, మీకు మొన్న రీసెంట్గా మీకు ఉదాహరణ, తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవ్వడానికి కారణం అక్కడ కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు. సో కొన్నేళ్లగా దశాబ్దాలుగా పోరాటం చేస్తాను తెలంగాణ కావాలని చెప్పేసి. సో కవులు కళాకారులు ఉన్నారు కాబట్టి ఆ పాట ద్వారా ఆట ద్వారా మేము వెనకబడ్డాం, ఇది మాది మా పరిస్థితి అని చెప్పి చెప్పడం వల్ల సో ఈ ప్రభుత్వాలు కూడా ఆలకిచ్చాయి. ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానకర్తగా గాయకుడు ప్రజాగాయకుడిగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వాలు కొంతమంది కవులు ఏం చేస్తారు, ప్రభుత్వాలు వెనకేసుకొస్తాయి. అట్లా వెనకేసుకు రాకూడదు. ప్రభుత్వం తప్పు చేసిందంటే ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పు అని చెప్పగలిగితే ఆ తప్పు అనేది కూడా వాళ్ళు స్వీకరిస్తారు, తప్పు ఒప్పు అనేది స్వీకరిస్తారు. సో అట్లాంటి పరిస్థితి ఈరోజు ఆ పాటకు ఆసక్తి ఉంది. అందుకు ఖచ్చితంగా ఏ ఉద్యమం వెనక కూడా సాంస్కృతి ఉద్యమం ఉంటుంది, ఏ ఉద్యమం వెనక కూడా ఒక కళాకారుడు ఉంటాడు. అది అవును అవును. అంటే ఇంకోటి, ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంటాయి, అవి జనానికి చేరవేయాల్సిన బాధ్యత కూడా కళాకారుల మీద ఉంది, గాయకులు కళాకారుల మీద ఉంది. ప్రభుత్వాలు ఉదాహరణకి చాలా భారాలేస్తుంటాయి. భారాలేసేటప్పుడు నేను చాలా కొన్ని వేల పాటలు రాశాను. అడిగితే పేదవాడి బ్రతుకులతో ఆడుతుంది పాలన, ధరలు మీద ధరలు పెంచి దంచుతోంది పాలన, పేదవాడి బ్రతుకులతో ఆడుతోంది పాలన, ధరలు మీద ధరలు పెంచి దంచుతోంది పాలన, నిన్న మొన్న ఊళ్ళకొస్తే దండలేసి మొక్కినో అన్న, నిన్న మొన్న వచ్చాడు నా కోట్లు వేయండి అన్న, వంక దండలు పెట్టుకుని వచ్చాడు, ఏం చేసాం మనం ముఖ్యం. నిన్న మొన్న ఊళ్ళకొస్తే దండలేసి మొక్కినో, ఓటు వేసి గెలిపించి గత్తి మీద గది మీదకెక్కినాక బుద్ధులన్నీ మారినా, గద్దలాగా మీద పడి ముద్ద గుంజుడేందన్నా, పేదవాడి బ్రతుకులతో ఆడుతోంది పాలనా,
ధరలు మీద ధరలు పెంచి దంచుతోంది పాలన. పాక ఉంటే పీకేసి ఇల్లు కడదామనుకుంటే పాపం నాకు ఒక పాక ఉంది, ఆ పాక పీకేసి పోనీ ఏదో ప్రభుత్వం వచ్చింది కదా నాకు ఇల్లు వస్తుంది అనుకుంటే పీకేశాను. ఎండకి ఎండుతూ ఉన్నాను, వానకు తడుస్తూ ఉన్నాను, ఎవడు పట్టించుకునే పరిస్థితి లేడు. నా ఓటు మాత్రం వేసాను, బీర్ బాటిల్కో బిర్యానీ ప్యాకెట్కో లేకపోతే నోటుకో ఆశపడి వేసాను. ఈరోజు ఏమైంది? పాక ఉంటే పీకేసి ఇల్లు కడదామనుకుంటే సిమెంట్ స్టీలు ఇటుక ధరలు ఆకాశానికి ఎక్కాయి. పేదవాడే కట్టే ఇల్లు మధ్యలోనే ఆగినా, పేదవాడే కట్టే ఇల్లు మధ్యలోనే ఆగినా, సొంత ఇంటి కలలల్లి పునాదిలోనే పూచెన. పేదవాడి బతుకులతో ఆడుతోంది పాలన, ధరలు మీద ధరలు పెంచి పంచుతోంది పాలన అంటూ ఒక ప్రజాగాయకుడుగా నేను చేయవలసిన పని అది. అవును, ఏదైతే అంటే మీరు అన్నారు ఒక పాట వింటారు సార్ వాళ్ళు ప్రసంగం అంటే వీడు వచ్చాడరా బుర్ర తిందడరా అని అనుకుంటా, అబ్బా పాట బాగా పాడుతున్నాడరా, బాగుందిరా, మంచి మీనింగ్ఫుల్గా ఉంది, చాలా అర్థవంతంగా ఉంది, నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటారు. అందుకే నేను అనేది ప్రతి సాంస్కృతిక ఉద్యమాన్ని ఒక పాటగాడు ఉంటాడు లేకపోతే ఒక కళాకారులు ఉంటారు అట్లా. అందుకు ఏ ఉద్యమం కూడా ఏ ఉద్యమం వెనక కూడా ఈ సాంస్కృతిక ఉద్యమం లేదంటే అది మనజాలదు, అది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు తాజాగా కొన్ని సంఘటనలు పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం, మహిళలపై దాడులు కానీ లేదంటే హత్యాకాండ కానీ ప్రేమపేరుతో మోసాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తాజాగా గాజ్బాగ్లో జరిగిన ఘటన కూడా ఇంకా ఎవరు మర్చిపోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరేమైనా మీ హృదయం నుంచి వచ్చిన పాట ఏమైనా ఉందా? ఖచ్చితంగా నేను ఏ ప్రతి సంఘటన వెనక ఎందుకంటే నేను చాలా పాటలు రాశాను. అందుకే ఎందరో నిర్భయలు ఎందరో ప్రియంకలు ఎందరో ఆయాశాలు ఎందరో వరలక్ష్మిలు. గాజువాక రీసెంట్గా మొన్నే జరిగింది ప్రేమోన్మతి. ఎంత ఘోరం అంటే అమ్మాయి మంచి భవిష్యత్తు ఉంది, అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది, కానీ ఇటువంటి ప్రేమ అంటే అట్రాక్షన్ అది ప్రేమ అనలేము. పూర్వం మనం ప్రేమించామంటే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు. వాడు ఒకవేళ నా వైపు చూడలేదు అంటే ఇల్లు కాల్చేయడమో లేకపోతే యాసిడ్ చేసేయడము, యాసిడ్ దాడి చేయడమో లేకపోతే చంపడమో బ్లేడ్తో మొక్క పీక్ కోసేయడమో మొత్తం చేస్తాను తప్పితే ఇది లేదు. అందుకే నా మనసు కలిసి వేసే పరిస్థితి ప్రతిదీ ప్రతి సంఘటన వెనక. ఎందరో నిర్భయలు ఎందరో రోజుకు ఎందరో ప్రాణాలు ఇడుస్తున్నారెందరో తలైతున్నారు రోజుకు ఎందరో ప్రాణాలు ఇడుస్తున్నారెందరో తారతమ్మ సిగ్గుతో తల దిల్చుకున్నది కామాల గౌగిట్లో నలిగినానని ఆడబిడ్డ ప్రాణానికి రక్షణేదని నేరాలను ఆపేదెవరు అది జరగకుండా చూసేదెవరు నేరాలను ఆపేదెవరు అది జరగకుండా చూసేదెవరు ఆడది గడప దాటితే భయం కూతురు ఊరుకు పోతే తండ్రికి భయము ఎందరో నిర్భయలు ఎందరో ప్రియంకలు ఎందరో ఆయాశాలు ఎందరో వరలక్ష్మిలు మలైతున్నారు రోజుకు ఎందరో ప్రాణాలు ఉసుగుల్లో గుద్దులాతని
నారి ఝాన్సీ వై పోరాడాలమ్మా, వీర నారి ఝాన్సీ వై పోరాడాలమ్మా, మరో పోరాటానికి నాంది పలకలమ్మా, మరో పోరాటానికి నాంది పలకలమ్మా, మరో పోరాటానికి నాంది పలకలమ్మా. ప్రభుత్వం తాజాగా ఒకవైపు మహిళల రక్షణ కోసం దిశ యాప్ ఏర్పాటు చేసింది, దిశ చట్టాన్ని కూడా అమలు చేయడానికి శతవేదాల ప్రయత్నిస్తుంది. ఇది ఒక రకంగా చాలా మేలుకొలుపు లాంటి అంశం, అంటే అవగాహన పెంచుకోవాలి, చాలామంది దిశ యాప్ని వినియోగించుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం ద్వారా చాలా ఏ అక్రమాలను కానీ ఇలాంటి దాడుల నుంచి రక్షించుకోవచ్చు అనేది పదే పదే కోరుతుంది. దాన్ని చైతన్యవంతం చేయడానికి మహిళలు మీ దగ్గర ఏమైనా పాఠం ఉందా? అంటే మహిళలు యాక్చువల్గా నేనంట, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా, నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా, నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి, పిల్లలని బడి కంపేసి, తాకిరితో ఒళ్ళు పులిసిన సాధించే శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి, ఒక్కసారి నువ్వు బద్దకిస్తివా. ఇల్లంతా గోవింద, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చెయ్యలేనిది. ఎగిరావు సంధంలో తులు చూసావు, ఝాన్సీవైనావు వీరరుద్రమవైనావు, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఎందుకంటే ఆడదాయి అంటే ఆడది లేకపోతే ఈ సమాజం ఏమన్నా గచ్చి తప్పి గంగపాలు అవుతుంది. అమ్మ లేకపోతే మన చెల్లి, మన భార్య లేకపోతే మన అక్క, వీళ్ళు లేకపోతే సృష్టి లేదు కదా సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, ప్రభుత్వాలు ఏం చేయాలంటే కళాకారులకు ఒక టీములు ఏర్పాటు చేసి, ఆ టీములు ఒక మొబైల్ రూపం మొబైల్ వ్యాన్ ఇచ్చి అట్లాంటి అటువంటి పనులు చేయొద్దురా బాబు అని చెప్పి, పాట ద్వారా ఆట ద్వారా లేకపోతే నాటకం ద్వారా లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి, ప్రజానాట్యమండలి ఉంది, ప్రజానాట్యమండలి ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి ఏం ఉండవు కానీ రోడ్ల మీదే జనాలు చైతన్యవంతం చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కరోనా నేపథ్యంలో కళాకారుడు, నేనే ఉదాహరణ, నేను కనీసం పాలు ప్యాకెట్ కొన్నాను కూడా నాకు డబ్బులు లేవు కరోనా నేపథ్యంలో. ఎవరు పట్టించుకోవాలి? ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాలి, ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాలి. అందుకు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఈ కళాకారులకి ఒక టీం, చాలామంది విశాఖపట్నంలో చాలా కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారు సార్, వాడి ముఖానికి రంగు వేసుకుంటేనే వాడికి డబ్బు, వాడి పిల్లలకి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవ్వగలుగుతాడు. అవి లేని టైంలో చాలా టైం ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది, కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకున్నారు. సో మీరు ఏంటంటే కళాకారులు ఖచ్చితంగా ఆ కళాకారులు అటువంటి పని అప్పచెప్పగలిగితే వాడికి కూడా ఉపాధి ఉంటుంది, ప్రజలకు కూడా తెలియజెప్పినాడు అవుతాడు. సో అట్లాంటి పనులు ప్రభుత్వాలు చేయాలి సార్. అవును, అంటే మొత్తం మీద ఈ దిశ యాప్కి సంబంధించి ఏమైనా మీ దగ్గర పాట? దిశ అంటే ఈ అంటే ప్రభుత్వాలకు సంబంధించి అవి చేస్తూ ఉన్నాయి. నేను ఒక ప్రజాగాయకుడిగా లేకపోతే ఒక ప్రజాకవిగా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు చెప్పటం. అంటే మీరు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విపరీతమైన తీవ్రమైన పాటలు రాశారు. అవును, ప్రజల్లో కూడా వినిపించారు. అవును, అవి చాలామందికి ఆసక్తిని రేపాయి. ఎందుకు అంటే చంద్రబాబు విషయంలో అంత తీవ్ర స్థాయిలో ఆ పాటలు రాయాల్సిన పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజా సమస్యలు ఎక్కువ ఉండేవంటారా? అప్పుడు ప్రజా సమస్యలు అప్పుడు ఎక్కువే, ఎందుకంటే నేను 1995లో 10వ తరగతి చదివిన నేపథ్యంలో, ఆ తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ విశాఖపట్నం రావటం 2011లో. 2011లో విశాఖపట్నం వచ్చేసరికి అంటే నాకు ఇంచుమించు ప్రజా సమస్యల మీద ఒక అవగాహన, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం వల్ల ఎక్కువ ప్రజా సమస్యల మీద ఒక అవగాహన ఉండేది. అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పాటలు అనేసరికి
వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా దూషించే పాడిన పాటలు ఉన్నాయి. అబద్ధాలు రాయడా, చంద్రబాబు నాయుడా, నీ మాటల చిత్రమైన వాళ్ళు, తర్వాత గంటా శ్రీనివాస్ కూడా ఈ అబ్బో మంత్రి గంట నీతోటి అడుగడుగున తంటాయని చెప్పి రాయటం. సో నాకు అప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళంతా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏం కావాలి, ప్రతిపక్షంలో వాళ్ళకి ఏం కావాలి, నేను పాడతాను, నా పాట వినసంపుగా ఉంది, వినేవాళ్ళంతా అద్భుతంగా వింటారు, సో మీరు వచ్చి పాడండి అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళిన తర్వాత ప్రజాగాయకుడిగా ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా కర్తవ్యం కూడా ఇప్పుడు పాట ప్రతిపక్షం కదా, పాట అధికార పక్షానికి ఒత్తాసు పలికి వాళ్ళ అడుగులు మడుగులు వద్దితే అది పాట కాదు, పాటగాడిగా నువ్వు చచ్చిపోయినట్టే. నేను ముందు చెప్పా పేదవాడి బ్రతుకులతో ఆడుతుంది పాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి టైంలో పాడతాను, రాస్తాను. ఎందుకంటే పేదవాడు ఏదైతే బాధ అనిపిస్తూ ఉన్నాడో, పేదవాడు ఏదైతే కష్టం అనిపిస్తూ ఉన్నాడో, పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ఆ ఇబ్బందులనే కొందరు కథల రూపంలో రాస్తారు, కొందరు కవితల రూపంలో రాస్తారు, పాటల రూపంలో రాస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా వరకు పథకాలు అవి ప్రవేశపెట్టింది. మీరు చెప్పింది అంటే ఇసుక కొరత నిర్మాణ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద అంటారా ఇది? అంటే ఇసుక కొరత రాజశేఖర్ అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఉండడం కరెక్ట్. ఎందుకంటే అది వరదలు వచ్చిన తర్వాత ఇసుక కొంత దొరకలేదని చెప్పేసి ఒక బోగట్టని చెప్పడం జరిగింది. నేను భవన నిర్మాణ కార్మికులకు చాలామందిని అడిగాను, వాళ్ళ మీద పాటలు కూడా రాశా. రంగురంగుల బిల్డింగులు చాలా అద్భుతంగా కడతావు, నీ బతుకు మసిపారి పోతుంటే దీనంగా చూస్తావు, తాజ్మహల్కేమో రంగులు అద్దుతావు, నీ ఇంటికి వెళ్తే పాపం ఆ పొయ్యిలో పిల్లి పడుకుంటున్నా నాన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యాత్రకు వచ్చేటప్పుడు ఆ పాట పాడారు. ఆ పాట పాడితే పవన్ కళ్యాణ్ గారు బాగా నచ్చింది. సో మీరు అన్నట్టు సమస్యలు అంటే సమస్యల మీద ఖచ్చితంగా రాస్తారు. ఎందుకంటే నాకు చాలా ఇప్పుడు దేవిశ్రీ అంటే వైఎస్ఆర్ అభిమాని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమాని లేకపోతే అంటారు, కానీ ప్రజాగాయకుడికి అట్లేముంటుంది సార్, ప్రజాగాయకుడు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద రాయటం చేయటం. ఎందుకంటే నాకు ఒక దాన్ని ఏమంటారు ప్రేమ అయితే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి మీద, ప్రేమ అయితే ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది, నన్ను మొట్టమొదట ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నన్ను మొట్టమొదటిగా గాయకుడిగా గుర్తించింది ఆయన, సన్మానం చేసింది ఆయన, లక్ష రూపాయలు నగదు అవార్డు ఇచ్చింది ఆయన. మరి చంద్రబాబు నాయుడు నన్ను ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు కేసులు పెట్టించాడు. ఇప్పుడు సుమారు 275 కేసులు నా మీద ఉండేవి, ఇప్పుడు అన్నీ పోయినాయి అనుకోండి. మొన్న రీసెంట్గా నేను సెంట్రల్ జైల్లో కూడా 16-18 రోజులు ఉన్నా. తోటపల్లి నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వాలి, నా భూములు నష్టపరిహారం ఇవ్వాలని పోరాడాను. అంటే నా పాట ద్వారా జనాలు రెచ్చగొడతానని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు. సో అరెస్ట్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పుణ్యవతి, బివి రాఘవ్ గారి భార్య ఎస్ పుణ్యవతి గారు, అట్లాగే చౌదరి తేజేశ్వరరావు గారు, అట్లాగే మూడంట్ల కృష్ణమూర్తి గారు, సిహెచ్ నరసింహరావు గారు, నేను, రెడ్డి శ్రీరామూర్తి గారు. అంటే నాకు గర్వం ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈరోజులు ఏముంది, జైలుకి వెళ్ళిన పూర్వం జైలుకి వెళ్ళాడు నాయకుడు అయ్యేవాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళేవాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళేవాడు వెళ్ళట్లేదు ఎవడు. అంటే చెప్తాడు అంటే ప్రజా సమస్యల మీద ఎవరికైతే చిత్తశుద్ధి ఉండి పనిచేస్తాడో సార్ వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు నేనున్నాను, మా నాన్న ఉద్యోగం రజా చేసినప్పుడు నా కొడుకు, నా పెద్ద కొడుకు, నేను పెద్దోడు మా ఇంటికి, నా పెద్ద కొడుకు ఎలాగైనా బతికేస్తాడయ్యా, మా తమ్ముడికి ఇంకో తమ్ముడికి ఇద్దరికి లక్ష ఉండే జీతం, వీడు ఎలా బతుకుతారా ఇప్పటికి కూడా అంటారు వాళ్ళకి. నాకాడ వచ్చేసరికి వీడు మాటకారి నా కొడుకు, అందరూ ప్రజాప్రతినిధులు తెలుసు, ఇది తెలుసు అది తెలుసు, ఎలాగే చేస్తాడు చేస్తాడు. అంటే నేను ఎవరిని భయపెట్టో లేకపోతే బాధ పెట్టో కాదు, నా పాట మెచ్చి నచ్చి నాకు ఇచ్చే పరిస్థితి. మీకేంటంటే నేను ప్రజాగాయకుడిగా చాలామంది గుర్తిస్తారు కదా సార్ గౌరవ, అంటే వీడు ఎలా బతుకుతాడో కనిపెడతారు కదా వాళ్ళు, వీడు హోదా ఏంటి, వీడు రియాలిటీ ఏంటి, వీడు ఎట్లా ఎక్కడ ఎలా బతికేస్తున్నాడు ఏం చేస్తాడని చెప్పి నాకు అందరూ పిలిచి డబ్బులు ఇస్తారు సార్. నాకు దేవి నువ్వు ఎలా బతుకుతావు, ఇద్దరు పిల్లలతో ఉన్నావు, వాళ్ళ పిల్లలు బాగా చదివించు, చక్కగా చూసుకో అని చెప్పేసి ఇదిగో ఈ డబ్బులు నుంచి ఖర్చుకు అని చెప్పేసి చాలామంది అలాగా ఇచ్చేవాళ్ళు, అలా ఆదరిస్తున్న వాళ్ళే ఉన్నారు చాలా చాలా. నన్ను ఏదో చంద్రబాబు నాయుడు పాట పాడాను, లేకపోతే గంట మీద పాట పాడాను, గంట వ్యతిరేకం కాదు అక్కడ నాకు, గంట ఇప్పుడు గంటకి విధానాల మీద మనం వ్యతిరేకం. అందుకు రాజశేఖర రెడ్డి గారు అంటే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి నాకు ఆ నమ్మకం, అంటే నన్ను మొట్టమొదటి నన్ను గుర్తించి గౌరవించి సన్మానం చేశారు. సో అని చెప్పి ఆయన మీద నా ఇది. తర్వాత రాజశేఖర్ ఓదార్పు ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక 4-7 సార్లు పాల్గొనడం. సో అభిమానమే చాలామంది మన జర్నలిస్ట్ మిత్రులు కూడా అంటారు, దేవి ఈడు జగన్మోహన్ రెడ్డి బాగా ఫర్ ఉంటాడు అని అంటారు. కానీ అది కాదు, అంటే అదే మీరు చెప్పింది ఏంటంటే విధానాల కోసం ప్రజా అదే ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాలు వైఫల్యాల మీదే మనం పోరాటం ఉద్యమం. అవును,